నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రైతు రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం ఇండియన్ బ్యాంక్ ముందు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేపట్టారు. ధర్మారం శాఖ ఇండియన్ బ్యాంకులో 1200 మంది రైతులు పంటల కోసం రుణం తీసుకుంటే కేవలం 200 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఇంకా 1000 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులందరికీ రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంలో విఫలమైందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ధర్మారం యూనియన్ బ్యాంక్ దగ్గరకి రుణమాఫీ కాని రైతులందరూ వస్తే దాదాపుగా 1262 మంది రుణమాఫీ కాని వ్యక్తులు ఉంటే బ్యాంకులోకి వచ్చి అడిగిన వాళ్ళకి ఏం చెప్తున్నారు సమాధానం అంటే, కలెక్టర్ ఆఫీస్ పోండి, ఏవో దగ్గరికి పోండి, ఇక్కడికి పోమని చెప్తున్నారు. ఎక్కడ పోయి అడిగినా కూడా డేటా మాత్రం వాస్తవంగా చూపించలేదు. ఆన్లైన్లో కలెక్టర్ ఆఫీస్ పోతే మీ పేరు, మీ బ్యాంకు, మీ విషయం అంతా కలెక్టర్ ఆఫీస్లో ఏ మాత్రం లేదు అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. అదంతా బ్యాంక్ నిర్లక్ష్యమే. దీంట్లో వచ్చింది 200 చిల్లర మాఫీ వచ్చినాయి, 832 పేర్లకు ఇప్పటికీ రుణమాఫీ రాలేదనేది మాఫీ తీసుకోవడం జరిగింది. దీనికి వెంటనే గవర్నమెంట్ స్పందించి రుణమాఫీ రైతులకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం, అధికారులను సూచిస్తున్నాం.